ఇడ్లీలు నేయేసుకొని తినలేదురా, కాఫీ నేను వేసుకొని తినలేదురా, పిచ్చి పని కాకపోతే కాఫీ నేను వేసుకొని తాగుతావా, ఇదేం పిచ్చి పనిరా? అసలు వాళ్ళు నన్ను చూడగానే ఒకసారి నవ్వుతున్నారు. దానికి ఈరోజు నా ఎటువంటి ప్రశంసలు వస్తున్నాయి అని అంటే, రామారావు గారు వస్తే పంచే లాల్చి మీదనే రావాలి. రామారావు ఆయనకు షరతులు పెట్టడమే భయం కదా. ఏంద్రా నరుకుతుండవా, ఏమనుకుంటున్నావో? ఒకటి రూమ్ లో ఉంటుంటే అందరం పోవాలి, కొట్టేసుకోవాలి, నాలుగు డైలాగులు చెప్పాలి, అదేది చేసుకోవాలి, గుడ్ బై చెప్పాలి, డబ్బులు తీసుకొని రావాలి. ఇట్లే ప్రకాష్ రాజు గారు మీ ప్లేస్లో కూర్చున్నారు, నేను నా ప్లేస్లో కూర్చున్నాను. సింగిల్ పర్సన్, సింగిల్ పర్సన్ లేడు, కనీసం ఒక్క మనిషి. ఒక మా అమ్మ నాయన ఇద్దరు చనిపోవడం బాధనే. నమస్తే. తెలుగు సినిమా రంగంలో తెలంగాణ యాస, తెలంగాణ భాష అడపాదడప అది కమిడియన్లకు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ భాష హీరోలు మాట్లాడుతున్నారు, హీరో తండ్రులు మాట్లాడుతున్నారు, తల్లులు మాట్లాడుతున్నారు. అది ఒక హాస్యం సంబంధించిన భాష, అది హీరో మాట్లాడే ఒక అగ్రస్థానానికి వెళ్ళింది. అది దగ్గర దగ్గర ఒక 7-8 సంవత్సరాలకి వెళ్ళి బాగా ఎక్కువైంది. అది దానికి సంబంధించి ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక వాయిస్ మీకు వినిపిస్తా, ఆ తర్వాత నేను ఇంటర్వ్యూలోకి వెళ్తాను. ఏందది, ఇడ్లీలు నేసుకొని తినలేదురా, కాఫీలు నేసుకొని తినలేదురా, పిచ్చి పని కాకపోతే కాఫీలు నేసుకొని తాగుతావా, ఇదేం పిచ్చి పనిరా? అంటే గుడ్డులోంచి ఎల్లో తీసేస్తావా, పడేస్తావా? ఈ వాయిస్ మీరు ఈ మధ్యనే బాగా విన్నట్లుంది కదా. ఆ వాయిస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో హీరో, హీరో తండ్రి, ఆ కుటుంబం అంతా కూడా తెలంగాణ యాస, తెలంగాణ భాషలోనే మాట్లాడింది. ఆ నటుడు మన దగ్గర ఉన్నారు, మురళీధర్ గౌడ్ గారు. ఒకసారి ఒక 5 నిమిషాలు మనం తెలుగు సినిమాకు సంబంధించి తెలంగాణ భాష ఎట్లా, దాని గౌరవమైన స్థానం ఎట్లా వచ్చింది అనేది, రెండోది మీకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడదాం మనం. మీరు మొదలు సినిమాలోకి వచ్చింది ఏ సినిమా? మీరు మొదలొచ్చిన సినిమా అంటే, నేను సీరియల్స్ చేస్తున్నానండి. సీరియల్స్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాల వైపు వచ్చాను, చిన్న చిన్న వేషాలు వేశాను. అసలు అవకాశాలు ఇవ్వలేదు, కాకపోతే సినిమా నటుడు కావాలనే కోరిక నాకున్నది కాబట్టి ఆ చిన్న చిన్న వేషాలైనా సరే ఒకసారి చూద్దాము అనే ఒక పరిస్థితి తెలుసుకుందామని చెప్పేసి నా విధంగా ప్రయాణం చేయడం జరిగింది. కాలక్రమేణా కొంతమంది పెద్ద నటులతో కూడా అనుకోని విధంగా అవకాశం వచ్చింది. ప్రకాష్ రాజు గారితో, నాజర్ గారితో, కోట గారితో, శ్రీకాంత్ గారితో, సుమన్ గారితో, ఇట్లా మంచి మంచి పెద్ద పెద్ద నటులతో కూడా నటించడం జరిగింది, అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో. ఆ విధంగా జరుగుతున్న ప్రయాణంలో నేను తరుణ్ భాస్కర్ గారి వెబ్ సిరీస్ ఒకటి చేశాను, పిట్ట కథలను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇది 2020 ఇంకొక 2 నెలలైతే కరోనా వస్తుంది. 2019లో షూటింగ్ జరిగింది, 2020లో దాన్ని చేద్దామని అనుకున్నారు, పబ్లిష్ చేద్దామనుకున్నారు, కానీ అది కరోనా వల్ల ఆగిపోయింది. కాకపోతే ఆ తర్వాత కూడా పిట్ట కథలు రిలీజ్ అయిన వెంటనే నాకు బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు వచ్చింది సినిమా రంగంలో. ఎవరైతే వెబ్ సిరీస్ చూశారో, ఎవరైతే పిట్ట కథలను చూశారో, అసలు అద్భుతం అని చెప్పేసి అనుకున్నటువంటి ప్రశంసలు నాకు వచ్చినాయి. చాలామంది నన్ను అప్రిషియేట్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా నాకు కొన్ని వేషాలు వచ్చినాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు పరేషాన్ అని ఒక సినిమా వస్తున్నది, దాంట్లో కూడా పరేషాన్ అని ఒక సినిమా, దాంట్లో కూడా పిట్టకథలు చూసి నాకు ఇచ్చిన వేషమే. ఈ డీజే టిల్లు కన్నా ముందే నేను ఆ పరేషాన్ అనే సినిమాలో హీరో ఫాదర్గా వేశాను. తర్వాత మేము ఫేమస్ అయిన ఒక ఛాయ్ బిస్కెట్ వాళ్ళది అది ఉన్నది, దాన్ని కూడా డీజే టిల్లు కన్నా ముందే. అయితే ఈ డీజే టిల్లు తీస్తున్న సందర్భంలో ఒకసారి వాళ్ళు ఆర్టిస్ట్ను వెతుకుతున్న క్రమంలో ఒక ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేశారంటే, నాకు బాగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి తరుణ్ భాస్కర్ గారు నా పేరు చెప్పటం, వాళ్ళు నన్ను తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నాకు డీజే టిల్ వచ్చింది. ఆ డీజే టిల్ ఎంతవరకు వచ్చింది అని అంటే, నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే 10 మంది రావడం, సెల్ఫీలు దిగడం, పోతే గుర్తుపట్టడం, ఇదంతా రొటీన్ అయిపోయింది మా జీవితంలో. చాలా అంతకుముందు అంతగా నన్ను మీరు ఎక్కడ చూసినాం సార్, మీరు సీరియల్ చేస్తారా అని చెప్పేసి అన్న వాళ్ళు,
ఇప్పుడు ఏకంగా మీరు డిజిటల్ ఫాదర్ గా సార్ ఒకసారి సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసారు అంటున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు యువకులు అసలు ఏ మాత్రం వయోభేదం తేడా లేకుండా ప్రతి వారిని అలరిస్తున్నటువంటి సినిమా ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా పొందినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో నిజమైన విజయాన్ని పొందినటువంటి సినిమా డిజిటల్ అవల డౌటే లేదు నో డౌట్ దాంట్లో కూడా సినిమాలో కూడా హీరో తెలంగాణ యాస వెటకారం లేదు జన్మతః వచ్చినట్లు మాట్లాడండి ఆయన ఏజ్ లో నాకు తెలియదు ఆ పిల్లగాడు పేరు ఆయన పేరు సిద్ధు అన్నట ఆయన ఎక్కడో నాకు తెలియదు కానీ బై బర్త్ హైదరాబాది అయ్యి ఎట్లా మాట్లాడతారో అట్లే మాట్లాడారు ఉచ్చారణ అట్లే ఉంది వాక్య నిర్మాణం అట్లే ఉంది ఆయన పూర్వీకులు ఎవరు తెలియదు కానీ పుట్టింది మాత్రం ఆయన హైదరాబాద్ పెరిగింది హైదరాబాద్ ఇక్కడనే మొత్తం లోకల్ నేటివిటీ మొత్తం అనేది హైదరాబాద్ అద్భుతమైన ఉచ్చారణ వింటుంటే చాలా వినాలనిపించారు అంతే ఉన్నదే అంతే అంటే ఈ సినిమాకు తీసుకున్నప్పుడు వాళ్ళు తెలంగాణ యాస మీ లోపల ఉచ్చారణ ఉంది కాబట్టే తీసుకున్నారా లేకపోతే ఇంకేదన్నా రెండు ఉన్నాయి సార్ దాంట్లో తెలంగాణ ఉచ్చారణ బ్రహ్మాండంగా మాట్లాడగలడు అనేటువంటి నమ్మకం ఒకటి మంచి నటుడు అనేటువంటి నమ్మకం ఒకటి ఈ రెండు నాకు ప్లస్ అయినాయి దాంట్లో వాళ్ళకి కావాల్సింది మంచి నటన చూపించేసి ఈ తెలంగాణ భాషను పక్కగా మాట్లాడగలిగినటువంటి ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు వెతుకుతున్న క్రమంలో ఆ రెండింటిని నాలో చూసినటువంటి వ్యక్తి భాస్కర్ గారు తరుణ్ భాస్కర్ గారు చెప్పారు అంతే నేను దానికి డెఫినెట్గా వాళ్ళు కోరిన ప్రకారంగానే నేను చేయడం జరిగింది దానికి ఈ రోజున ఎటువంటి ప్రశంసలు వస్తున్నాయి అని అంటే అసలు వాళ్ళు నన్ను చూడగానే ఒకసారి నవ్వుతున్నారు ఇంకెందుకు సార్ ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇళ్ళలో సార్ మా నాన్నగారు ఆ క్యారెక్టర్ని చేసినప్పుడు తనను తాను మిమ్మల్ని చూసి తను ఊహించుకుంటున్నాడు అని కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసి మాట్లాడించిన వాళ్ళు ఉన్నారు విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి నాకు ఈ క్యారెక్టర్ పర్టికులర్గా తండ్రి క్యారెక్టర్ వాళ్ళకి బాగా నచ్చింది బాగా నచ్చింది ఆ గ్రూప్ వాళ్ళకి పిల్లలకు కూడా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ తండ్రి ఉన్నాడు కాబట్టి ప్రతి ఇంట్లో తండ్రి ప్రతి తండ్రి గుర్తొస్తారు అది వస్తాడు ఇప్పుడు మీకు సినిమాలో మీరు ఒక తండ్రిగానో ఇంకో నటునిగానో మీరు కనబడుతున్నారు మీరు అంటే సాహిత్యం ఏమైనా చదువుకున్నారా నేను మామూలుగా చదువుకున్నా సార్ బిఏ చదువుకున్నాను బిఏ ఎక్కడ చదువుకున్నారు సిద్దిపేటలో మీ ఊరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో మాది జన్మత నేను రామాయంపేటలో పుట్టాను ఆ తర్వాత ప్రాథమిక విద్య రామాయంపేటలో జరిగింది కొంత ఉన్నత అభ్యాసం సిద్దిపేట జరిగింది ఆ తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ ఏమో గజ్వేల్లో జరిగింది డిగ్రీ వచ్చేసి మళ్ళీ సిద్దిపేట జరిగింది సిద్దిపేట చుట్టే ఉంది ఎస్ కానీ ఈ మధ్య ఒకటి గమనించిన నేను సిద్దిపేట నుంచే నటులు ఎక్కువ వస్తున్నారు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇప్పుడు ఆయన ఎవరు మన సంపూర్ణేష్ బాబు తర్వాత మీరు తర్వాత ఇంకొక ఆయన అతను మన కామెడియన్గా బాగా రాణిస్తున్నటువంటి తన పేరు ప్రియదర్శన్ మెదక ప్రియదర్శి మెదక్ అని అన్నారు సిద్దిపేట ఎక్కడో అని అన్నారు మరి నేను అడిగాను ఆయన్ని ఈ మధ్య ప్రియదర్శిని అంటే అది వద్దులే సరే నాకు కరెక్ట్ చేయాలి ఏదో సందర్భంలో అదే బాగాలేదు ఎక్కడనో కడపనో చిత్తూరు అనట అతనికి కనెక్షన్స్ అయితే సిద్దిపేట ఉన్నాయి అంటే మీకు అంటే సిద్దిపేట నుంచి అంటే దీనికి పూర్వరంగం ఏమన్నా నాటకము సినిమాను ఆ సినిమా డైరెక్టర్ ఏమైనా ఉన్నారు ఆ ఏరియాలో ఎవరు లేరు ఆ ఏరియాలోనా ఎవరు లేరు మరి లేరు కాకపోతే కళాకారులు ఉన్నారు జానపద కళాకారులు ఉన్నారు ఈ మన కుంచెబట్టి వేసే కళాకారులు ఉన్నారు గాయకులు ఉన్నారు కవులు ఉన్నారు సాహితీవేత్తలు ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు అంతా ప్రముఖంగానే ఉన్నారు కానీ ఈ తెర మీదకి వచ్చి రాణించిన వాళ్ళు ఎవరు లేరు మీకు సాహిత్యం ఉందా సాహిత్యం లేదు కానీ మాట్లాడగలను ఏదేదో కోరికలుగా రాయాలనే ఆలోచన అప్పుడప్పుడు వస్తుంటుంది కానీ పేపర్ మీదకి రాదు కాకపోతే కొంత భావుకత అయితే ఉన్నది కొన్ని కొన్ని భావాలు వస్తుంటాయి కొన్ని కొన్ని ఆలోచనలు వస్తుంటాయి అది పేపర్ మీదకి రాదు మీకు ఇష్టమైన కవి ఒక కవి అని కాదు అందరూ కవికవే కవికవే పట్టుకు ఇళ్ళని లేదు ఎందుకంటే పేపర్ మీద ఒక అక్షరం పెట్టగలుగుతున్నాడు అంటే అతని మెదడులోంచి అతని యొక్క ఆవేశంలోంచి ఏదో వస్తేనే పేపర్ మీద సిరా వచ్చి అక్షర రూపంలోకి వస్తుంది కాబట్టి కవికవే ఒక్కడు కాదు మా ప్రతి కవికవే అందరికీ నమస్కారం ఎవరి పేరు ఎవరు ఇంక పట్టుకురానికి వెళ్ళి మీరు సినిమాలు చూసినప్పుడు బాగా మీరు ఇష్టపడే నటుడు నటి ఎవరు ఒకప్పుడు నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నాకు అభిమాన నటుడు ఆయన వ్యక్తిగతంగా నాకు మంచి ఆదర్శప్రాయుడు నటుడిగా ఆదర్శప్రాయుడు ఒక రాజకీయ నాయకుడుగా కూడా నాకు ఆదర్శప్రాయుడు స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఎట్లా చెప్తున్నారు ఒక్క 50 పైసలు లంచం తీసుకోలేదండి తన బంధువులు ఎవరిని అడుగు పెట్టనియలేదండి ప్రెమిసెస్ లోపలికి ఎవరున్నారు ఈరోజు పత్రికలు చూస్తున్నాం కదా ఆయన జయప్రకాశ్ మీరు ఉద్యోగంలో ఉన్నారా లేదు ఉద్యోగంలో అయితే ఉన్నాను 84లో నా అపాయింట్మెంట్ ఎయిటీ టూలో పార్టీ పెట్టారు 83లో సీఎం అయ్యారు నేను 84లో అపాయింట్ అయ్యాను 95లో సార్ చనిపోయారు నేను 2012లో రిటైర్ అయ్యాను
మేము సిద్ధిపేటకి రామారావు గారిని ఒకసారి ఆహ్వానించినాం. అవునా? డిగ్రీ కాలేజీలో పట్టుబట్టి మరి పట్టుబట్టి రామారావు గారిని సిద్ధిపేట తీసుకురావాలి. మేము కలలేదు సార్. మేము మాకు సిద్ధిపేటలో బాలాజీ థియేటర్ అని ఒక థియేటర్ ఉన్నది. దాని ప్రొపరేటర్ గారు మేము అక్కడ ఒకటి మేము డిగ్రీలో ఉన్నప్పుడు హనుమాన్ వ్యాయామశాల అని ఒకటి వ్యాయామశాల కండక్ట్ చేసాం. దానికే నేను హానరీ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. ఏదో చందా ఇస్తాడని ఇస్తాడని చెప్పి పెట్టుకున్నాము. ఆయనకు బాలాజీ టాకీస్ ప్రొపరేటరు. మేము సినిమా పోతే పంపిస్తుండే. ఫస్ట్ క్లాస్లో మేము 10 మంది ఉండి పిల్లలం. అప్పుడు మేము ప్రతిరోజు రాత్రి ఒక భోజనానికి మాత్రమే ఇంటికి పోతుంటే మిగతా భోజనానికి పోయే ఒక అరగంట గంట మాత్రమే మేము విడిచుండే వాళ్ళం. కానీ మిగతా దాదాపుగా 20 గంటలు 20 అవర్స్ ఈవెన్ రాత్రిపూట కూడా కలిసి ఉండేవాళ్ళం. పడుకులేదప్పుడు అంటే అప్పుడు కూడా పక్కనే ఉంటుంటాం కదా, ఒకటి రూమ్ లో ఉంటుంటాం అందరం. అది ఒకటే రూమ్. అయితే ఆ విధంగా మేము ఆ ప్రొపరేటర్ గారిని పట్టుకొని రామారావు గారిని తీసుకురావాలని చెప్పేసి, అసలు రామారావు గారిని చూడాలని మా కోరిక. తర్వాత సిద్దిపేట నుంచి సిద్దిపేటకు ఒక పెద్ద ప్రముఖ నటుండి తీసుకురావాలని కోరిక. అంటే రామారావు గారు వస్తే ఏం జనమండి ఆ రోజు. ఏ సంవత్సరం అది? ఇది 1972. ఓహో, 72 73 ప్రాంతంలో అప్పుడు అప్పుడే దేశోద్ధారకులు సినిమా రిలీజ్ అయింది. అప్పుడు మేము మాది ఇంకో డిమాండ్ కూడా ఉన్నది అక్కడ. రామారావు గారు వస్తే పంచే లాల్చి మీదనే రావాలి, అంచు కూడా కుడిజే కూడా పెట్టుకోవాలి. ఆ కండిషన్లో పెట్టిన ఈ ప్యాంటు షర్ట్ వేసుకొని ఇంత ఒక ఇంచ్ చెప్పినాం సార్. మేము ప్యాంటు షర్ట్ రామారావు ఆయనకు షరతులు పెట్టడమే భయం కదా. మేము పెట్టినాం. ఎవరు పెట్టినాం? డైరెక్ట్ ఆయనకు పెట్టలే, ఈ మా డిస్ట్రిబ్యూటర్కి పెట్టినాం, ఎగ్జిబ్యూటర్కి. ఈయన పోయి చెప్పిండు సార్, పిల్లలు ఊరుకుంటలేదు సార్, వారు ఈ విధంగా అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆయన ఎవరితోనో, ఆయన కూడా రామారావు గారితో మాట్లాడలేదు, ఆయన ఎవరితో మాట్లాడి పిలిపించుకుంటే మొత్తానికి సార్ టైం ఇచ్చారు. టైం ఇచ్చారు, వచ్చారు. అద్భుతమైనటువంటి సేమ్ అంటే అదే మీరు చెప్పినట్లే వచ్చిందా? ఎక్సలెంట్. వచ్చారు, మమ్మల్ని బాగా సంతోషపడ్డారు మమ్మల్ని చూసి, మా ఉత్సాహం చూసి. ఆ విధంగా రామారావు గారితో, రామారావు గారిని ప్రత్యక్షంగా ఆ విధంగా చూశాను. మాట్లాడలేదు కాక మాట్లాడలేదంటే మేము మాట్లాడుకున్నాం సార్. ఆడ చిన్న గమ్మత్ కూడా జరిగింది. అదేమైంది? గీతాభవన్ అని మాకు సిద్దిపేటలో ఒకటి ఉన్నది, గీతాభవన్ ఫేమస్. ఎస్, అక్కడికి ఆయన పిలిచి 4 దండలు తీసుకొచ్చారు. ఒకటి ప్రిన్సిపాల్ గారికి, ఒకటి రామారావు గారికి, ఇంకోటి వరకు ఇంకోటి వరకు పెట్టేందు. నాకు దండ ఇచ్చి ప్రిన్సిపాల్ గారికి వేస్తాడు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. నేను తీసుకుపోయి రామారావు గారికి వేసిన తర్వాత సంగతి ఏమన్నా కానీ ముందు రామారావు గారికి వేసేసి ఆ విధంగా చొరవ తీసుకున్నాము. తర్వాత రామారావు గారు ఏం చెప్పారంటే, మా ఉత్సాహాన్ని చూసి మీరు సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో 1-2 కిలోమీటర్ దారిలో మీరు అక్కడ ఉండండి, నేను వచ్చి మీతో ఫోటోలు దిగుతానని చెప్పేసి అని వచ్చాడు. ఫోటోలు దిగిండు, మాకు చిన్న ఆఫర్ కూడా ఇచ్చాడు. రేపు పొద్దున మీరు 7 గంటలకు ట్యాంక్ బండి పైకి వస్తే హైదరాబాద్లో తాతమ్మ గల సినిమా షూటింగ్ బాలయ్య బాబుతోని ఆ ట్యాంక్ బండి మీద షూటింగ్ ఉంది, ఆయన పక్కన మిమ్మల్ని అందరు నిలబెడతాను, మీరు అందరు రండి అని అన్నారు. కానీ మా దగ్గర డబ్బులు లేక మేము పోతాం చెప్పాడు. సిన్సియర్గా చెప్పాడు సార్. గ్రేట్, గొప్ప అవకాశం అది. రామారావు గారిని చూడటమే గొప్ప అంటే సినిమాల్లో నటించడం కాదు, వాళ్ళతో పాటు మమ్మల్ని సినిమాలో చూపిద్దామనే ఆలోచన అంతే. ఒక చిన్న ఆయన దగ్గర కృతజ్ఞత భావం ఎక్కువ అండి. చూడండి, మేము పిలిచిన దానికి మమ్మల్ని మాకు ఆయన ఇమీడియట్గా మాకు రిటర్న్ గిఫ్ట్ అది కదా సార్. రిటర్న్ గిఫ్ట్ హైదరాబాద్ గురండి సినిమా వేస్తాను అనడం గొప్ప వ్యక్తి, ఆల్ ఆస్పెక్ట్స్లో గొప్ప వ్యక్తి, అన్ని విధాలుగా నాకు ఆరాధనీయుడు ఆయన. ఇప్పుడు ఆ తరహా వ్యక్తి ఎవరన్నా మీరు చూస్తున్నారా? అంత సిన్సియర్గానా? నటనలోనా వ్యక్తిలోనా? రెండు. వ్యక్తిలో నాకు ఎవరు అంత సిన్సియర్గా కనపడలేదు. నటనలో? నటనలో నాకు అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం అండి. అల్లు అర్జున్ గారితో చేయాలని ఒక కోరిక ఉన్నది, సాధ్యపడుతుందో పాతో తెలియదు కానీ ఒక కోరిక మాత్రం నాకు అల్లు అర్జున్ గారితో ఒక మంచి వేషం ఆయన కాంబినేషన్లో. ఇప్పుడు వస్తున్నారు కదా కొంతమంది బయట నుంచి వస్తున్నారు కదా నటులు, కొంతమంది బయట నుంచి తీసుకొస్తారు కదా, అటువంటి వాళ్ళని కూడా నా అటువంటి వాడికి ఒక అవకాశం ఇస్తే దొరకకుండా ఇన్ని వచ్చినా అది రాకుండా ఒక అవకాశం ఇస్తే అల్లు అర్జున్ గారితో నటించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నది నాకు. ఆయనతో ఎందుకు? ఆయనంటే నాకు ఒక రకమైనటువంటి సదాభిప్రాయం ఏర్పడింది సార్. కొంచెం కష్టపడతాడు ఆయన. అంటే మిగతా వాళ్ళు కష్టపడారంటే అందరూ కష్టపడతారు, కష్టపడకుండా నటన రానే రాదు. మీకు నటన అనేది మామూలు విషయం ఏం కాదు. మనం చూస్తే మామూలుగా ఏదో నటన గాంధ్యం ఉన్నది అని అనుకుంటారు, కానీ నటన అనేది అంత ఈజీ ఏం కాదు, అది కూడా టఫ్ జాబే. దాంట్లో ఆయన కొంచెం ఎక్కువ కష్టపడతాడు. ఆ కష్టం నాకు ఎందుకో కనపడుతుంది, నా ఫీల్ అది. కాబట్టి అటువంటి కష్టపడే వ్యక్తితో నేను కష్టపడాలి, ఒక సమ ఉజ్జిలాగా నేను కూడా ఆయనతోనే చెయ్యాలి ఒక పాత్ర. అది పాత్ర వేస్తే నాకు కొంత తృప్తి కలుగుతున్నటువంటి ఒక భావన తప్ప ఇంకా వేరే మిగతా వాళ్ళతో పోలిక లేనిలేదు నాకు. మనము అంటే మీరు సినిమాలోకి 5-6 ఏళ్ల ప్రయాణం అవును సార్ అనుకోవచ్చు కదా. అంతే, ఈ 5-6 ఏళ్ల ప్రయాణంలో బయట మనం మాట్లాడుకుంటున్న దానికి
वास्तव का सिनेमा जो तेड़ उ निजमेन भय आड़े रादा अन्नी रकल प्रचार अंतो सिम इलाटो अट्ठो डबूलो इयरों एग्गोड़ो लेते अवमानों इला ना रखा चुप्तर कदा ने इनाट इधी सदन अभी प्रती रंग में उड़ेद ओके रूपये कूली इस्मंटर पीलिस्टर पनचे तरह नागल उ रूपये रेपस्तमा सिनेमा रूल पीलो पद तरह इतमेंट नीक अट्ठे अनुभव मोता प्रति चोट प्रति विषय जो सर सिनेमा अंटे कोई ग्लामरस वाइड पब्लिसिटी उबीटी दाने को फोकस अंत मर्चीपोन हीरोन सर हीरो सर अब वाणिश्री गारे बहुत ఇప్పుడు నేను అసలు వారిశ్రీ గారు ఎందుకు ఇష్టం కష్టపడ్డారా అంటే చిన్న స్థాయి నుంచి వచ్చింది చిన్న స్థాయి నుంచి వచ్చింది డౌట్ గారు వచ్చింది చిన్న చిన్న వేషాలు వేసింది తన ప్రతిభతోని ఒక హీరోయిన్ అయ్యింది ఒకానొక దశలో హీరో గారితో సమానంగా ఇంకా ఒక దశలో హీరో గారికన్నా ఒక 10 రూపాయలు ఎక్కువనే తీసుకున్నారని అబ్బా కష్టానికి ఫలితం అది అందుకే కష్టపడాలి కష్టపడితే ఆ రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా కాబట్టి కష్టపడే వాళ్ళంటే నాకు ఇష్టం వాణిశ్రీ గారిలో ఆ కష్టం ఉంది మిగతా వాళ్ళు కష్టపడతారంటే పడుతున్నారు కష్టపడడం లేదని కాదు నాకు ఆమె నచ్చింది ఎగ్జాక్ట్లీ మంచి మీకు అంటే సినిమాలోకి తెలంగాణ భాష ఇంట్రడ్యూస్ కావడం అనేది అక్కడక్కడ ఒకటి రెండు మాటలు ఏమో ఉన్నాయో మరీ లేకుండా ఏం లేవు ఉన్నాయి కానీ ఎక్కువ విలన్లు విలన్ భాష తెలంగాణ భాష అంటే ఏమ్రా నేరుగుతున్నావా 90s లో చేసిన అసలు కదా బొక్కలు అంటే ఏంటి అంటే కొంత కొందరు విలన్ల కోసమే కొన్ని పదాలు తయారు చేసి అంటే తెలంగాణ రకాలనే ఒక గలగలల అంగి కట్టుకోవడం లుంగి వేసుకోవడం ఉండేది మీరు ఈ డైలాగులు చెప్తున్నప్పుడు ఒక్క డీజే టిల్లు మాత్రమే కదా మిగతా సినిమాలు కూడా అక్కడ కూడా ఇదే భాష ఇట్లే మాట్లాడిందా లేదా వాళ్ళ కోసం పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చిందా లేదు సార్ ఇప్పుడు పరేశాన్ అనే సినిమాలో వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేశారు సార్ మీరు తెలంగాణ భాషనే మాట్లాడాలి హైదరాబాద్ భాషనే మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు ఆ భాషనే మాట్లాడాను తర్వాత చాయ్ బిస్కెట్ వాళ్ళది మేమంతా ఫేమస్ మేము ఫేమస్ అనే ఒకటి ఉన్నది దాన్ని కూడా మేము అదే భాష వాడాలి సార్ అన్నారు నేను కూడా అదే భాష వాడాను కోరుకున్న తప్ప ఇప్పుడు మామూలుగా మాట్లాడాలంటే నేను మామూలుగానే మాట్లాడగలను కానీ వాళ్ళు ఆ మాకు పర్టికులర్గా ఈ భాషే ఈ ఇంతవరకు కావాలి అని చెప్పేసి అంటే అంతవరకు మాట్లాడదు ఉదాహరణ అది వృత్తిపరంగా వచ్చిందే తప్ప నా కోరిక మేరకు జరిగింది కానీ అది పాత్ర ఔచిత్యానికి తగ్గట్టుగా వాళ్ళు పాత్రను మలుచుకున్న తీరును బట్టి వాళ్ళు చేసిన డిమాండే తప్ప అంటే పాత్ర డిమాండ్ చేసి మీరు చేసి ఎస్ ఉదాహరణ మీకు అల్లు అర్జున్ దగ్గర ఒక అవకాశం వచ్చింది అనుకున్నాను ఎస్ అది మీరు కృష్ణ గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఒక తండ్రి అవును డీజే టిల్లులో చెప్పిన డైలాగే మీరు పచ్చి ఆంధ్ర అంటే ఆ గోదావరి యాసలో చెప్పాల్సి వచ్చింది చెప్పాలి చెప్పక తప్పదు చెప్పక తప్పదు ఎలా చెప్తారు ఎందుకంటే మీ యాసలో ఏంటది చెప్పలేను అనుకుంటున్నావు ఏంటి పో ఏంటనుకుంటున్నావు ఇక్కడ తిమ్మిరి తీసేస్తా చీరేస్తా చెప్పగలం ఇదే దాన్ని మీకు ఒకవేళ రాయలసీమ యాసలో కడప కర్నూలు లాంగ్వేజ్లో ఒక డైలాగ్ చెప్పి బాలకృష్ణకు తమ్ముని బాల ఏదో ఒక పాత్ర అని అనుకుంది ఎవరో ఒకరు విడిచిపెట్టు ఏందనుకుంటున్నావు ఎవరిక్కడా ఏందిరా నరుకుతుండవా ఏమనుకుంటున్నావు తీసేస్తా కాళ్ళు మొక్క ఇరిగేస్తా ఎల్లెలో మీరు ఈ సినిమాలకు సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారా ఎక్కడ లేదు నటించాలని నాకు ట్రైనింగ్ లేదు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు జన్మత వచ్చింది అది దైవ కృప భగవంతుని ఆశీర్వాదం ఇప్పుడు కూడా నాకు నేనేమి ప్రయత్నాలు చేయకూడదని ఇవన్నీ జరిగిపోతున్నాయి సార్ నేను ప్రయత్నాలు చేశాను కానీ ఈ మేరకు నేను ఇంతవరకు రావడానికంటే కేవలం దైవ కృప యాదృచ్ఛికము దైవబలమే తప్ప నా కృషి తక్కువ దైవబలమే డీజే టిల్లు సినిమాలో సినిమాల కొడుకును మీరు తిట్టి ఇంటికి వచ్చారు సినిమా షూటింగ్ అయింది సినిమా చూశారు ఇంట్లో మీ కొడుకు ఏమన్నాడు వాళ్ళకి తెలియదు కదా అసలు నేను సినిమా షూటింగ్కి వెళ్ళే సంగతి తెలియదు వాళ్ళకి నేను ఇంట్లో చెప్పాను అసలు షూటింగ్కి వెళ్తున్నానేనో నేను సినిమాలు ఉన్నాను అసలు నేను పని ఉన్నట్టుగా బయటకు వెళ్తా అంతే పొద్దున 5 గంటలకు 6 గంటలకు బయలుదేరటం నేను ఎవ్రీడే 5 గంటలకు లేస్తాను 5 5:30 వాళ్ళు షూటింగ్ పని ఉంటే
షూటింగ్ వెళ్ళిపోతాను పని లేకుంటే పార్క్ వెళ్ళిపోతాను వాకింగ్ కి అంతే అంతే అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏ షూటింగ్ ఉన్నారు మీకు తెలియదు ఎవరు వీలు మరి డిజి ఇన్ని సినిమా చేయట్లా చెప్పలే చెప్పలేదు చెప్పను వాళ్ళు అడగరని చెప్పాను అదేంది కనీసం ఎక్కడ వెళ్ళావు తిన్నావా ఉన్నావా పని మీద పోయినప్పుడు తింటాం కదా ఎక్కడ అంటే ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ నేను ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి మనిషిని ఓకే ఈ పోయిన మనిషి ఎటు పోయిండో ఏమైండో ఏం చేస్తుందో అనేటువంటి పరిస్థితి లేదు నాదంతా తూచా తప్పకుండా టైం టు టైం పక్కాగా ఉంటుంది కాబట్టి ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు లేని అనుకుంటారు ఏదైనా సినిమా అయినా నేను గొప్పగా చేసిన సినిమాలు ఏం లేవు కదా నేను ఫలానా సినిమా అరే మాకు చెప్పలేదు నువ్వు ఈ సినిమాలో చేసినట్టుగా అని చెప్పేసి అనుకోవడానికి పెద్దగా ఇప్పుడు డీజేటీలు చేసిన తర్వాతనే అయ్యో మాకు చెప్పలేదు అని అంటే అదే రిజల్ట్ చూసిన తర్వాత చెప్పదాం కదా అనుకున్నాను అంతే ఇంట్లో ఏమన్నారు మరి హ్యాపీ సార్ మీ కొడుకే ఎవ్రీబడీస్ హ్యాపీ అందరూ హ్యాపీ డైలాగ్ ఏమన్నా మీ ఇంట్లో మీ అబ్బాయిని అట్టే తిట్టేదా హ్యాపీ లేదు అటువంటిది ఏం లేదు అవకాశం లేదు అటువంటిది ఏం అటువంటిది సినిమా సినిమా అని జీవితం చేయాలి జీవితం జనరల్గా మనం సినిమా నేనే ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను నేను నాకు మా ఇంట్లోనే కాదు మా ఊర్లో కూడా చాలామంది గుర్తొచ్చారు ఇవే తిట్లు యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఆర్గ్యుమెంట్ అని సినిమాలో చూసింటాం కదా మీ ఇంట్లో కూడా మాకు అనిపించినప్పుడు మీ అబ్బాయి కూడా ఫీలింగ్ ఉంటా ఆయన ఎక్స్ప్రెస్ చేసిర్రా అటువంటి చేయలేదు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక విషయం గుర్తుకొస్తున్నా సార్ ఈ మధ్యనే ఒక డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు ఆయన ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు ఆ వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన రోజునే నాతోని చెప్పాడు అంటే ఆయన ఒక ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ కావాలనుకున్న సందర్భంలో డీజేటీలో రిలీజ్ అయింది దాంట్లో నాకు ఈ మురళీధర్ గారే కావాలి అని చెప్పేసి నేను అనుకుని వెతుక్కుంటే ఒక నా తోటి నటుడు అతనికి నంబర్ ఇస్తే నాకు ఫోన్ చేశాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే సార్ మీ డీజే టీల్లో చూసిన తర్వాత మా నాన్నగారు ఆ పాత్ర నాదే ఆ పాత్ర నాదే ఆయన ఎవర్రా ఆయన ఎవర్రా ఆయన బాగా చేసిండే ఎవరా అని చెప్పేసి అంటున్నాడు సార్ నా వెబ్ సిరీస్లో మీరు చేయాలి ఫాదర్ క్యారెక్టర్ మీరు చేయాలి అని ఆయన అప్పటికి వాళ్ళ నాన్న సిక్కున్నాడు వాళ్ళ నాన్నగారు సిక్కున్నారు ఆయన షూటింగ్ ప్లాన్ చేసిండు నాకు ఒక మాట చెప్పండి సార్ ఆయన సార్ మిమ్మల్ని డీజే టిల్లు కన్నా ఒక్క మెట్టు పైన కూర్చునబెట్టే క్యారెక్టర్ సార్ ఇది మా నాన్నగారు మిమ్మల్ని చూడాలని బాగా ఇష్టపడుతున్నారు షూటింగ్ కూడా మా ఊర్లోనే మా ఇంట్లోనే పెట్టుకుంటాను సార్ అన్నాడు అది డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము ఒక ఆ షూట్ కన్నా ఒక రెండు రోజుల ముందే ఆయన వాళ్ళ ఫాదరు హాస్పిటలైజ్ అయ్యిండు ఒకరోజు హాస్పిటల్లో ఉన్నాడు నెక్స్ట్ చనిపోయాడు నాకు అది కొంచెం బాధ అనిపిస్తున్నాను నేను ఆయన కనపడిస్తే ఆయన నన్ను చూసి అరే నువ్వు కొంచెం సంతోషపడుతుండే కదా అని నాకు అనిపించింది మరి అది ట్రాక్ అయిందో లేదు ఉన్నది ఇంకేడా కాలే మనమని వస్తుంది ఆ సినిమాతో సినిమా వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఈ సినిమాలో నటించే వాళ్లకు అంటే మీకు మొట్టమొదలు సినిమాకు అవకాశం రావడం అనేది మొట్టమొదలు డీజేటీలు కాకుండా మొట్టమొదలు ఎవరు మీకు అవకాశం ఇచ్చి సినిమాలోకి నాటకం కాదు సినిమాలోకి ఏ సినిమా ఎవరు ఎట్లా వచ్చింది మీకు అవకాశం ఏం లేదు ఆఫీస్కి పోయినా ఫోటోలు ఇచ్చిన ఆఫీస్కి పోయి ఫోటోలు ఇస్తే వాళ్ళు గుంపులో గోవిందలాగా రండి రేపు ఒక మూడు రోజులు పనులు అని చెప్పేసి అంటే పోయినా అంతే తప్ప ఇదంతా ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అంతే రిటైర్మెంట్ అయిన తర్వాతనే రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఏం చేసిన సార్ ఈ నాలో ఉన్నటువంటి నటనను చేసుకుందామని చెప్పేసి నేను అప్పుడు సీరియల్స్లో చేయడం మొదలుపెట్టాను సీరియల్స్ చేస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకనంటే ఒక్కొక్క రోజు వేషాలు ఇస్తున్నారు నాకు ఒకరోజు డాక్టర్ వేషం పోవాలి కోటేసుకోవాలి నాలుగు డైలాగులు చెప్పాలి అది ఏదో చేసుకోవాలి గుడ్ బై చెప్పాలి డబ్బులు తీసుకొని రావాలి అది కండక్టర్ జాబ్ లెక్క అయిపోయింది నాకు సంతోషంగా ఉండే నెలకు 10 రోజులు 11 రోజులు చేసేవాడిని బ్రహ్మాండంగా నాకు సాటిస్ఫాక్షన్ ఉండే అన్ని విధాల సాటిస్ఫాక్షన్ అంతే కదా సార్ ఆ తర్వాత అరే ఇది ఒకరోజు వేషం కాదు కొంతమంది ఏమన్నారంటే కంటిన్యూటీ కోసం చూసుకోవచ్చు కదా నువ్వు ఫుల్ లెంత్ రోల్స్ తీసుకోవచ్చు కదా సంవత్సరాల తరబడి ఉంటుంది అని చెప్పేసి అంటే ఆ విధంగా ఆలోచిస్తే అది మనకు దొరకదు అనిపించింది దానికి ఏవేవో కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని ఆ కార్యక్రమాలు నా వల్ల కావు ఆ సందర్భంగా కొంతమంది డైరెక్టర్లు ఏం చెప్పినంటే ఒకరిద్దరు డైరెక్టర్లు సార్ మీరు సినిమాలో ట్రై చేసుకోండి సార్ మీకు అవకాశాలు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు నేను కొన్ని సినిమా ఆఫీసులకు వెళ్ళడం ఫోటోలు ఇవ్వడం వాళ్ళు చిన్న చిన్న వేషాలు కోసం పిలవడం ఆ జరుగుతున్న క్రమంలో ఇది జరిగింది మీరు మొట్టమొదటిసారి సినిమా కోసమై చెప్పిన డైలాగ్ ఏముంది ఏదైనా గుర్తున్నాను అసలు డైలాగులు లేవు కొన్ని రోజులు సినిమాకు డైలాగులు లేవు కదా ఊరికి నిలబడ్డా కదా నిలబడలే మాట్లాడలేదు లేదు మాట్లాడలేదు కాకపోతే డైలాగులు బాగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఏది దొరికింది అని అంటే వినవయ్య రామయ్య అనే సినిమాలో ప్రకాశ్ రాజ్ గారితో
ఒక నాలుగు డైలాగులు చెప్పే అవకాశం ఏర్పడింది. ఇట్లే ప్రకాష్ రాజ్ గారు మీ ప్లేస్ లో కూర్చున్నారు, నేను నా ప్లేస్ లో కూర్చున్నా. పెళ్లి కొడుకు తండ్రి నేను, పెళ్లి కూతురు తండ్రి ప్రకాష్ రాజ్ గారు. వారితో నేను ఒక నాలుగు డైలాగులు చెప్పడం జరిగింది. అన్ని సింగిల్ టేక్ లో ఓకే అని డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాంతో ఆ రోజునే ఆ కాంబినేషన్ లో తులసి గారు, రమాప్రభ గారు వీళ్ళందరూ చాలా సంతోషం. బావ గారు మీ అమ్మాయిని మాకు ఇవ్వడం, మా ఇంటికి రావడం, మాకు కూతురు లేరు, మీ అమ్మాయి మా ఇంటికి మహాలక్ష్మిలాగా వస్తుంది, అంతకన్నా సంతోషంగా ఉంది తప్పకుండా అని డైలాగ్. సింగిల్ టేక్ నేను ఏది చేసిన సింగిల్ టేకే సార్. ఎందుకంటే నేను అదేందో అంటే నేను బాగా అబ్జర్వ్ చేస్తాను డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారు, నన్ను నుంచి ఏం కోరుకుంటున్నారు, అసలు సీన్ ఏమిటి, సిచ్యువేషన్ ఏమిటి, నా డైలాగ్ ఏంటి, దాని యొక్క అది ఏ విధంగా అవతల వ్యక్తికి తగలాలి అనేటువంటిది నేను గమనించుకుంటాను. కాబట్టి నేను చెప్పింది డైరెక్టర్ గారు దాదాపుగా ఓకే చేస్తారు. ఇక మరీ సింగిల్ టేక్ అని చెప్పుకుంటే ఈ మధ్య బాగుండదేమో కానీ 99% నేను సింగిల్ టేకే. సింగిల్ టేక్ రెండో టేక్ వెళ్ళరు జనరల్గా, వెళ్ళే అవకాశం లేదు తక్కువ. ఎందుకంటే నేను చెప్పే దాంట్లో ఎక్కడ కూడా పొల్లు పోదు, డైలాగులో పొల్లు పోదు, ఎక్స్ప్రెషన్లో పొల్లు పోదు, నా హావభావాల్లో కానీ నా చూసే విధానంలో కానీ డైలాగ్ చెప్పే పద్ధతిలో కానీ వాళ్ళకి నచ్చుతుంది. ఈవెన్ డబ్బింగ్లో కూడా, సార్ మీరు షూటింగ్లో ఏ విధంగా చెప్పారు, ఇక్కడ కూడా ఏ విధంగా చెప్పాడు అని చెప్పేసి డబ్బింగ్లో కూడా నన్ను చాలా ఈజీగా నన్ను పంపించేస్తారు. అంటే ఇది ఇంత అక్యురసీ రావడానికి, అంటే మీరు నా రంగస్థలం నుంచి అంటే అక్యురసీ రావడానికి రంగస్థలం కారణం కాదేమో కానీ నేను జన్మతా నటుని సార్. ఎందుకంటే మరి దీన్ని చాలామంది ఒప్పుకుంటారు నాకు తెలియదు, కానీ నేను ఎందుకో భయపడితే నాకు నేను నటన నాలో ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడేమి నేర్చుకోలేదు, ఎవరి దగ్గర చదువుకోలేదు, ఎవరి దగ్గర కనీసం పద్ధతి కూడా తెలుసుకోలేదు. అటువంటిది నేను రంగస్థలం మీదకి వెళ్ళినా, సినిమాల్లోకి వచ్చినా, సీరియల్స్లో చేసినా, ఏం చేసినా కూడా నేను చేసిన దాన్ని ఓకే చేస్తున్నారు అని అంటే మరి అది మామూలు విషయం అయితే కాదు నాకు తెలిసి కదా. ఎన్నో రకాలుగా దాన్ని మెరుగులు దిద్దితే కానీ ఒక డైలాగ్ డెలివరీ చెప్పడం రాదు, తర్వాత ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రాదు, లుక్స్ రావు, ఏది రావు, ఇవన్నీ నాకు సింగిల్ టేక్లో వస్తున్నాయి అని అంటే మరి ఇది బహుశా దైవ కృపనే నాకు అనిపిస్తుంది. నాకు స్కూల్లో నాకు చిన్నప్పుడు నేను హయ్యర్ ఎడ్యుకేషన్ నా గజ్వేల్లో చదువుకున్నాను చెప్పి, నేను గజ్వేల్లో నేను 8, 9, 10 హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్ 1969 తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మేము హెచ్ఎస్సీలో ఉన్నప్పుడే 69లో నేను అప్పుడు నేను గజ్వేల్లో ఉన్నాను. నాకు ఇప్పటికీ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ వేరే క్లాస్ వాళ్ళు పరిచయం, వేరే క్లాస్ వాళ్ళతో టచ్లో ఉన్నా కానీ నా క్లాస్మేట్స్ని ఒక చూడాలనే కోరిక కూడా నాకు ఉన్నది. మా క్లాస్లో ఒక నాకు చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలవాలనే కోరిక కూడా ఒకటి ఉన్నది. మరి ఎట్ట కలుస్తున్నా తెలియదు వాళ్ళకు. స్కూల్లో అప్పుడు ఇవి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసేవారు సంవత్సరానికి ఒకసారి, ఈ 26 జనవరి అని, 15 ఆగస్ట్ అని అకేషన్లీ చేస్తుంటే ఆ సందర్భంగా మా సార్ ఒకసారి నాతో ఒక చిన్న వేషం వేయించాడు. ఆ వేషానికి బ్రహ్మాండమైనటువంటి ప్రశంసలు వచ్చాయి. అది ఒకటి 1965లో చైనా అండ్ ఇండియా వార్ అయింది. అప్పుడు ఒక ఇద్దరు సోల్జర్స్ని పెట్టి, ఒక చైనా సోల్జరు ఒక ఇండియా సోల్జరు ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ పెట్టిన సందర్భంగా మధ్యలో ఇంకో క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన నన్ను పిలిచి నా చేత వేషం వేయించాడు. అది నాకు చాలా బాగా ప్లస్ అయింది. అప్పుడు చిన్నప్పుడే నాలుగు ఒక రకమైనటువంటి డైలాగ్ లేవు, అదేదో పాట పాడుకుంటా అటు ఇటు తిరుగుతా. ఆ పాట ఏదో నాకు తెలియదు, కానీ అది చాలామందికి చాలా బాగా, అరే ఏంది పిల్లవాడు ఇంత బాగా చేసిండు అని చెప్పేసి అని వాళ్ళు అనుకున్నారు. ఆశ్చర్యపోయారు సార్, నిజంగానే ఆశ్చర్యపోయి నాకు 10 రూపాయల బహుమానం కూడా ఇచ్చింది ఆ రోజున. అది చాలా గొప్ప విషయం మరి. అది 10 రూపాయలు 69లో 10 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఒకటి. అతను స్వయంగా సమితి ప్రెసిడెంట్ గారు స్వయంగా స్టేజ్ మీదకి వచ్చేసి పిలవకుండానే, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అయినా వచ్చేసి పిలవాడు ఎవరా పిలవాడు ఇందాక చేసినాడు అని చెప్పేసి నా దగ్గర పిలుచుకో బాగా చేసినారా బాబు అన్నట్టు. అది అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి ఈ ప్రశంసలు వస్తున్నాయి అని చెప్పేసి. ఎస్, మీది చాలామంది అన్నారు మీది వనపడతా లేకపోతే రామాయణపేట, అదే కన్ఫ్యూజన్ ఉంది దీంట్లో. తెలిసిన వాళ్లకు నేను నాకు అంటే నా నిజంగా మా వాళ్ళకు తెలిసిన వాళ్ళకు రామాయణపేటనే చెప్పుకుంటాను, రామాయణపేట వాస్తవమే. నేను ఎవరో తెలియని వాళ్ళకు మాత్రం నేను నా నేటివ్ ప్లేస్ ఎక్కడంటే వనపర్తినే చెప్తాను. వనపర్తిలో నేను 18 సంవత్సరాల పాటు పనిచేసిన, 18 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డులో 18 సంవత్సరాల పాటు పనిచేసిన, దాదాపుగా వనపర్తి నా నేటివ్ ప్లేస్ లాగానే నేను ఫీల్ అయినా. అక్కడ నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్స్, నాకు ఎంత ఫ్రెండ్స్ అని అంటే
ప్రాణమిచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. వనపర్తి మంచి ఎడ్యుకేషన్ పీపుల్ నాకు మంచి నాకు ప్రాణమిచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నా ఫ్రెండ్సే. సరే ఒకరిద్దరికి నా మీద కోపం ఉండే ఒకరి ఇద్దరికి కూడా కాదు ఒక ఆయనకి ఒక ఆయనకు నా మీద కోపం ఉన్నది కానీ ఎందుకో కోపం మనకు తెలియదు కానీ మొత్తాన్ని ఇప్పుడు వేయలేకుంటుందా పోయింది పోయింది పోయింది. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసారా మీ సినిమాలు చూసి చేయరా ఎందుకు ఏమంటారు సార్ మీరు మీరు మా మిత్రులని చెప్పుకుంటున్నాం సార్ మేము మాకు చాలా సంతోషంగా ఉన్నాం సార్ రిటైర్ అయిన తర్వాత కూడా మీరు అసలు ఊహకు అందని విషయం అందరూ అసలు వనపర్తిలో ఎవరికి తెలియదు నేను రంగస్థల మీద ఉన్నాను కానీ ఇంకెక్కడ ఈ సినిమాలు సీరియల్స్ అని చేస్తాను కూడా తెలియదు వాళ్ళకు. అటువంటిది రిటైర్ అయిన తర్వాత మీరు మళ్ళీ సినిమాల్లోకి పోయి సినిమాల్లో ఈ విధంగా అడపదడప కనిపించడమే గొప్ప విషయమో అని అనుకుంటే ఎందుకంటే మనకు ఎవరు లేరు కదా సినిమా రంగంలో సింగిల్ పర్సన్ లేడు. కనీసం ఒక్క మనిషి పోతే కనీసం ఆడ కూర్చో అని చెప్పి చెప్పడానికి కూడా ఒక మనిషి లేడు. కనీసం వాడు నిలవడం అని చెప్పడానికి కూడా ఒక మనిషి లేడు. అటువంటి మీరు ఆ రంగంలోకి పోయి ఈ మాత్రం సినిమాలు చేయటము ఇప్పుడు ఈ డిజిటిల్ కానీ ఇంకా అంతకుముందు ఈ వినవయ్య రామయ్య చేసినప్పుడు కూడా ప్రకాశ్రాజ్ గారి పక్కన చేయడం మీరు అని చెప్పి అనడం ఏదైతే ఉన్నదో అవి నా మిత్రులకు సంతోషకరమైన విషయం. వనపర్తిలో ఇప్పుడు నన్ను చూసి కొంతమంది చాలా ఆనందపడుతున్నారు. అయితే ఐరి మొత్తం తెలుసు మీకు మహబూబ్నగర్ జిల్లాలో చాలా పాటు మీకు తెలుసు. మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి ఇటు అచ్చంపేట వరకు అటు గద్వాల వరకు మొత్తం తెలుసు. అంటే జిల్లా తెలిసినట్లే దాదాపు ఈ నారాయణపేట కొడంగలు మహబూబ్నగర్ అభిదిలో మొత్తం తెలుసు మొత్తం ఎస్ కలవకుర్తి వరకు ఉన్నారు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? నా వయసు ఎంతైనా రిటైర్ అయ్యి 15 అయింది. అంటే దగ్గర దగ్గర 60-70 దగ్గర ఉన్నారు. మరి 70 ఏం లేదు కానీ చెప్పుకోవచ్చు లేదో కానీ చిరంజీవి గారి కన్నా 30 రోజులు తక్కువ చిన్నవాడి. 67 చిరంజీవి గారి కన్నా 30 రోజులు. ఆయన 8 ఆగస్టు 23 పుట్టారు, నేను సెప్టెంబర్ 23 పుట్టాను. సేమ్ ఇద్దరు సేమ్ ఇయర్ సేమ్ డేట్ మంత్ ఒకటి సారది ఆగస్టు నాది సెప్టెంబర్. కల్చర్ ఎప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారిని కలిశానంటే ఒకసారి అక్కడ కలిసిన గద్వాల కలిసిన కొండపల్లి రాజా సినిమా షూటింగ్కి వచ్చారు ఆయన. ఓకే కొండవీటి రాజా కొండవీటి రాజా అప్పుడు ఎవరు విజయశాంతి రాధా రాఘోపాలరావు ప్రసాద్ వీళ్ళందరూ వచ్చారు. మన గుళ్ళో చేసినారు అది బీచ్పల్లి బ్రిడ్జ్ మీద చేసినారు. ఆ తర్వాత మన కోటలో కూడా చేశారు, గద్వాల కోటలో కూడా చేశారు. సోమనాద్రి కోటల అయితే అప్పుడు అక్కడ మా ఫ్రెండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్గా పనిచేస్తుండే మా రామాయణపేట అతనే పనిచేస్తున్న సందర్భంగా అక్కడికి అరే షూటింగ్ జరుగుతుంది రావాయని ఒకసారి అంటే నేను వనపర్తి నుంచి అక్కడికి వెళ్ళా వెళ్తే మా ఫ్రెండ్ రమ్మన్నాడు షూటింగ్ జరుగుతున్నది. ఇప్పుడు సార్ ఇది 85 ఎండింగ్లో అనుకుంటా ఇట్లా షూటింగ్ జరుగుతుంది రా మురళి అని చెప్పేసి అంటే నేను వెళ్ళిన అక్కడికి వెళ్తే అక్కడ చిరంజీవి గారితో కలటం జరిగింది. అంతే కలిసిరు మీరు కలిసిన అంతేగా పరిచయం ఏం లేదు. కానీ ఇప్పుడున్నంత అవి లేవు కదా. అప్పటికి చిరంజీవి అంటే పెద్ద స్టార్. అప్పటికి నటుడు ఆయన పెద్ద నటులే కానీ మనం ఒక సినిమా స్టార్ చూడాలి అని చెప్పేసి అంటే విషయం కాదు. అదే నా ఫ్రెండ్ ఉండటం వల్ల మాత్రం అక్కడ దేవాలయం అక్కడ షూటింగ్ జరుగుతుండే రాఘోపాలరావు నూతన్ ప్రసాద్ చలపతిరావు ఇంకెవరో ఉన్నారు ప్లస్ ఈ హీరో గారు ఉన్నారు చిరంజీవి విజయశాంతి వాళ్ళు లేరు. విజయశాంతి రాధగారు లేరు ఆ సీన్లో. ఈ రాఘోపాలరావు నూతన్ ప్రసాద్ చలపతిరావు గారు వాళ్ళున్న సీన్లో చిరంజీవి గారు అక్కడ పక్కన కూర్చొని ఉన్నారు. మా చిన్నోడు నా చిన్న కొడుకు ఉండే అయితే చిన్నోడు కదా వాడు 5-6 ఇయర్స్ బాయ్ అంతే వాడు 79 అంటే 6-7 ఇయర్స్ బాయ్ మా చిన్నోడు చాలా క్యూట్గా ఉంటాడు మావాడు చాలా. ఇప్పుడంటే 6-2 ఏమో ఉన్నాడు కనుక కానీ చాలా బాగుంటుండే అందంగా ఉంటుండే. ఆయన దగ్గర తీసుకున్నాడు చిరంజీవి తీసుకొని ఏం పేరు నీ పేరు ఏంది అంటే వాడు ఒక మాట అడిగాడు వనపర్తికి ఎప్పుడు వస్తావు. ఆయనకు అర్థం కాలేదు వనపర్తి ఏందో అర్థం కాలేదు అది ఎప్పుడు వస్తావు అన్నది కూడా అర్థం కాలేదు. భాష వనపర్తికి ఎప్పుడు వస్తావు అని వాడు అన్నాడు చిన్నగా. ఏంది అన్నాడు. రెండోసారి ఎట్లా అంటే నేను అన్నాడు వనపర్తికి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు సార్ అండి వనపర్తి అండి వనపర్తి పక్కన ఊరు ఓ అవునా వస్తా అన్నాడు. తెలియదు గద్వాల అంటే తెలియకపోతే ఆయనకు ఏదో గద్వాలకు అంటే ఆడు చేస్తుంది కాబట్టి వినడేమో కానీ తెలియదు కదా సార్. చిరంజీవి గారు అంటే ఎన్టీ రామారావు మీకు అభిమాని. చిరంజీవి గారిని మీ సమవయస్కులు ఆయన 85లో కలిసి మళ్ళీ కలవలే ఇక వాళ్ళ తమ్ముని కలిసిరా? తమ్ముని అంటే నాగబాబు గారిని ఒక సీరియల్ షూటింగ్లో చేశాను సార్ వారిదే తీసిన దాంట్లో ఒక సీరియల్ ఒక చేశాను. అప్పుడు నాగబాబు గారిని చూడటం జరిగింది కానీ కలవడం మాట్లాడటం లేదు సార్. అక్కడ మనం ఇక్కడ ఉన్నాము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఏం జరిగిందంటే మొన్న వకీల్ సాబ్ సినిమాలో ఒక జడ్జి క్యారెక్టర్ వేశాను. అదంతా సార్ ఒక 6 సెకండ్లు ఉంటుంది. లోయర్ కోర్టు హైకోర్టు దాంట్లో హైకోర్టు
ఏదో ఒకటి నాకు తెలుసు ఒక కోట జడికి కుసురబెట్టారు కుసురబెట్టి డైలాగులు ఏం లేవు కాకపోతే నా అదృశ్యం ఏంటంటే స్క్రీన్ మీద నేను ఒక్కనే కనపడతా కాబట్టి ప్రేక్షకుడు నన్ను దూరక తప్పదు అక్కడ అంతే చూడాల్సిందే కాబట్టి అందరూ చూసిరారు నువ్వు వకీల్ సభలో పని చేసావు వకీల్ సభలో పని చేసావు అన్నాడు ఇక అది సరే ఏం చెప్తాను కాకపోతే సారు షూటింగ్కు ఐ మీన్ షార్ట్లోకి వెళ్ళేటప్పుడు షార్ట్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నాను నేను కానీ ఆయనతోని కాంబినేషన్ లేదు ఇంటరాక్షన్ కూడా లేదు షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అన్నప్పుడు ఎవరంతా వెళ్ళిపోడు ఇక ఆయన ప్యాకప్ కాకపోయినా ఇప్పుడు ఇటువంటి హీరో గారులు వస్తుంటే వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు కదా బౌన్సర్స్ ఉంటారు కదా ఇక వాళ్ళు ఉండి ముందు మాలాంటి వాళ్ళను పక్కదారు మేము అసలు నా అటువంటి వాడు అసలు దగ్గరికే పోడు తెలుసు ఎందుకు అవసరం అని చెప్పేసి పోము ఇక వాళ్ళు పక్కదారి పేస్తుంటారు వెళితే మాట్లాడతారు సారు మాట్లాడ కదా మాట్లాడుకుంటే ఏమన్నా దాంట్లో కానీ మన మాట ఏవో ప్రశ్నలు వేస్తారు సార్ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు అంత ఇబ్బంది పెడతారు చాలా అనవసరమైనటువంటి ప్రశ్నలు వేసి అంటే పాపం అక్కడ వాళ్ళ ఏం లేదంటే తెలుసుకోవాలనే కోరిక సార్ ఏం తింటాడు ఎట్లా ఉంటాడు దూక్కుంటాడా ముఖం ఆడుకుంటాడా సబ్ ఇవన్నీ అడగాలని వాళ్ళకు ఉంటుంది కోరిక వీరికి ఏం అవసరమే ఇవన్నీ మాట్లాడేది మనం అను అంటే ఒక నటుడు అనుకుంటారు కాబట్టి అదొక చిరాకైనటువంటి అందుకే దూరం వస్తున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతున్నారు ఇప్పుడు మీరు జనాల్ని జనాలకు వీళ్ళు ఎందుకు దూరంగా ఉంటారు అని అంటే ఇగో ఎందుకు దూరంగా ఉంటారు అని నాకు అనిపించింది ఇప్పుడు నేను అంటే అఫ్కోర్స్ చిన్నదే కానీ నన్ను కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థమవుతున్నారు సాధారణంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం పొద్దున సాయంత్రం ఉండడం ఉంటుంది ఈ గడ్డానికి మీరు రంగు వేస్తే కనుక 45 గడ్డం తీసేస్తే ఓకే అయ్యో ఇప్పుడు గడ్డం సార్ మీరు గడ్డం తీసేసి మీరు అనుకుందాం రంగు కూడా గడ్డం తీసేసి కొంచెం ఇది తగ్గితే కనుక ఇక మమ్మల్ని కూడా మీరు పోటీ వచ్చినట్టు అన్న నాది ఇర్రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇదంతా నేను కనుక రెగ్యులర్గా మెయింటైన్ చేసి ఒక డైటీషియన్ని పెట్టుకొని ఆయన చెప్పిన పద్ధతుల్లో నేను కనుక నడుచుకుంటే నేను ఇంకో 20 సంవత్సరాలు ఇట్లే ఉంటాను డెఫినెట్గా ఉంటాను నాది 20 ఏళ్ళు ఇంకా ఎస్ ఇర్రెగ్యులర్ మెయింటెనెన్స్ అన్నది నాది కాకపోతే ఏంటంటే డిసిప్లిన్గా ఉంటున్నా కాబట్టి నేను ఆ దేవుని దయతో ఈ విధంగా ఉన్నా కానీ నాకు ఎటువంటి మిగతా అసలు ఎటువంటి వ్యాపకాలు లేవు నాకు ఇంత ఓపిక 60 సంవత్సరాల తర్వాత కూడా ఏదో ఒకటి చేయాలని సాధించాలని ఉంది కదా అది ఈ సాధన నా కోసం కూడా కాదన్నా అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే అతిశయోక్తి కాదు కానీ మా నాన్నగారి కోసం మా అమ్మగారికి నా మీద ఉన్నటువంటి ప్రేమ కోసం మా నాన్నగారికి నా మీద ఉన్నటువంటి నమ్మకం కోసం చేయాల్సి వస్తుంది మా నాయనకు నా మీద విపరీతమైన నమ్మకం వీడు ఏదో అవుతాడు ఏడో అవుతాడు ఏదో ఆయన మనసులో ఏమవుతాడో తెలియదు కానీ ఏదో అవుతాడు ఏదో అవుతాడు అంటే నాలో ఆయన ఆ షార్ప్నెస్ గమనించాడు మీ నాన్న ఏం చేసేవాళ్ళు మా కులవృత్తి మేము గౌడ్స్ కదా గీత పని అంతే కాళ్ళు పోయారు తీసుకోవాలి అంటే మీ అమ్మకు నాన్నకు మీ మీద ఒక అంచనా ఉంది ఏదో అవుతాడు ఏమవుతాడు తెలియదు పెద్దవాడిని కాబట్టి నాకు తెలుసు మా నాయనకు నా తమ్ముళ్ళకు నా చెల్లెలకు ఆ విషయం తెలియదు కానీ వాళ్ళకు నా వాళ్ళ ఎందుకంటే మా లుక్స్ కొన్ని తెలుస్తాయి మాకు మా అమ్మ చూపులు మా నాయన చూపులు నాకు ఆయన భావాలు నన్ను నా గురించి ఏమనుకుంటున్నాడు నా తల్లిదండ్రులకు నమస్కారం ఇప్పుడు లేరు వాళ్ళు కానీ అదంతే బ్యాడ్ లక్ వాళ్ళ ఆశీర్వాదం 100% ఇక మా నాయన నాకు ఇచ్చిన ఆస్తి రింగు రింగు అయితే మా నాయనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఆయన మా ఫ్రెండ్స్ వాళ్ళ నాయన మా నాయన ఫ్రెండ్స్ అనేవారట బనాయించేవాళ్ళు ఎక్కిరిచ్చేవారు అరే అది ఏంటంటే ఆస్తిపాస్తి రాసిపోవాయి బాబు నువ్వు పోయినాక మళ్ళీ వాళ్ళు అంత మారం పీటీ అవుతుంది అని చెప్పేసి అంటే అవేం కావు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు నా కొడుకులు చాలా ప్రయోజకులు అండి కాకపోతే ఒకటి ఇగో ఈ ఉంగరం మాత్రం మా పెద్దనికి ఇవ్వాలని చెప్పిండట పెద్దడు అంటే నేను ఆస్తిపాస్తులని మేము ఎటువంటి గందరగోళం లేకుండా పంచుకున్నాము ఇది మాత్రం మా నాయన ఫ్రెండ్స్ నాకు ప్రత్యేకంగా ఇచ్చింది ఇది నేను ఎప్పుడు పెట్టుకుంటాను ఎంతమంది మీరు అన్నదమ్ములు మేము 4 అన్నదమ్ములు ఒక చెల్లె వాళ్ళు ఏం పని చేస్తారు ఒకతనికి బీటీ కాలేజ్ ఉన్నది ప్రైవేట్గా ఒకతను టీచరు గవర్నమెంట్ టీచరు ఇంకొకతను మొన్నటి వరకు ఈటీవీ ఐ మీన్ ఈనాడు పేపర్లో ప్రూఫ్ రీడర్గా పనిచేసి ఈ మధ్యనే వేరే జాబ్ చేసుకుంటున్నాను మా చెల్లెలు హౌస్ వైఫ్ వ్యవసాయం ఏమన్నా మాకు ఉన్నదన్న 8 ఎకరాల పొలం ఉన్నది మా 4 అన్నదమ్ముల పొత్తులనే ఉన్నది ఇప్పటికి పొత్తులనే ఉన్నది మేము అది మేము స్వయంగా చేయము కానీ కౌలుకి ఇస్తాము కాకపోతే నాకు వ్యవసాయం అంటే పిచ్చి మంచి ప్రశ్న వేసాం అన్న నమస్కారం మీకు వ్యవసాయం అంటే నాకు పిచ్చి మట్టి అంటే ప్రాణం నాకు నేను ఇప్పుడు నేల మీద పడుకుంటా ఎన్ని మంచాలు ఉన్నా ఎన్ని పరుపులు ఉన్నా నేల మీద పడుకుంటా నాకు రెండు మెత్తలు ఉంటే చాలు దీంట్లో ఈడ నెత్తి కింద ఒకటి కాళ్ళ కింద ఒకటి ఆ ఎంజాయ్
స్లీప్ దేర్ కింద పడుకోవడం నాకు ఇష్టం చాలా ఇష్టం నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మీ వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే నాన్న అమ్మ నాన్న వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం చిన్నప్పుడు మా తాతల నుంచి వచ్చింది తాతల నుంచి చిన్నదారు మీ వయసు వాళ్ళు లేదా నా వయసు వాళ్ళు అసలు నా వయసు ఎక్కువ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటే పెద్ద 67-68 అంటే తక్కువదేం కాదని మీరు అనుకుంటున్నారు కదా నా దృష్టి తక్కువ ఇప్పుడు 67 కదా దాన్ని రివర్స్ చేయి 67ను రివర్స్ చేయి 76 అవుతుంది 76 కూడా నేను ఇట్లే ఉంటా గ్రేట్ అసలు మీ కార్యక్రమం చాలా బాగుంది బాగా అందుదాకా ఇప్పుడు మీకు సినిమా ఆఫీసుల చుట్టూ 20 ఏళ్ళ ఓ పిల్లవాడు ఓ 20 ఏళ్ళ పిల్లవాడు నిలబడిందంటే కనుక వాళ్ళకి ఏదో ఉంటుంది కానీ మీరు ఈ వయసులో మంచి పెన్షన్ వస్తుంది ఓకే మంచి పెన్షన్ అండర్లైన్ చేసుకో అంతేనా ఏదో మాట్లాడదాం మళ్ళీ మంచి పెన్షన్ అన్న మంచి పెన్షన్ అది పెన్షన్ వస్తుంది దేవుని దయతోని కూర్చున్న చోట మంచి పెన్షన్ వస్తుంది నాకు పొద్దున లేచి నెత్తి మీద గంప పెట్టుకునో లేకుంటే భుజాన పార వేసుకునో పొయ్యి మట్టి పనో లేకుంటే ఇంటికి అమ్మ నెత్తి మీద దంప పెట్టుకొని పండ్లు అని అమ్ముకుంటూ తిరిగి ఒక అమ్మాయి ఒక అమ్మాయికి పార భుజానికి వేసుకొని పోయి ఒక చేసుకునే ఒక అయ్యకి 200-300 రావు వాళ్ళతో పోల్చుకుంటే నాకు దేవుడు ఉచితంగా డబ్బులు ఇస్తున్నాడు మంచి పెన్షన్ వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ కదా జీవితం ఇట్లా ఆగి వెళ్ళిపోతున్నాడు కానీ మీకు మీరే జీవితాన్ని పరీక్ష పెట్టుకున్నారు మళ్ళీ నేను ఇంకో విషయం చెప్తాను నేను పెన్షన్ ఒక 50 పైసలు ముట్టుకోను ఏ కష్టపడుతున్నాను ఇప్పుడు నేను నా మళ్ళీ నేను వేరే నా సంపాదనతో నేను బ్రతుకుతున్నాను మళ్ళీ అది ఉంటుంది అట్లే అది ఉంటుందన్న ఉండని అంతే అంతే అంటే నా ఇక్కడ నా మనసులో నా ఆలోచన మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతిరోజు మనిషి కష్టపడాలి ప్రతిరోజు సంపాదించుకోవాలి ఇక్కడ ఇది అన్ని వయసుల వాళ్ళు వినాల్సిన చాలా ముఖ్యమైన మాట ప్రతిరోజు మనిషి కష్టపడాల్సిందే జీవితాంతం కష్టపడాలి సిన్సియర్గా కష్టపడాలి ఈ దొంగతనాలు ఈ దగాతో దగాకూర పనులు అడ్డమైన పనులు చేసి సంపాదించడం కాదు సిన్సియర్గా పనిచేయి కష్టపడి పనిచేయి సత్వం ఉన్నంతవరకు కష్టపడాలి నిజాయితీగా పనిచేయి నీతిగా బ్రతుకు నేను ఆ మాట చాలామంది కోపం వస్తున్నచ్చు నేను కొంచెం క్రమశిక్షణకు కట్టుబడే మనిషిని నిజాయితీగా నిఖారుసుగా ఉండాలని అనుకుంటాను ఎదుటి వాళ్ళు కూడా అట్లే ఉండాలని కోరుకుంటాను ఎక్సలెంట్ అంటే మీరు ఈ రెండో పరీక్ష పెట్టుకోవడానికి ఏదో ఒకటి అనేది సంకల్పం ఉన్నది కదా ఆ సంకల్పాన్ని సెకండ్ ఇన్నింగ్స్ ఉద్యోగం పోయి ఉద్యోగం అయిన తర్వాత హాయిగా కూర్చొని కాలక్షేపం చేసే టైంలో మళ్ళీ ఒక పరీక్ష పెట్టుకోవడం అనేది ఈ దీన్ని మీరు మీ కుటుంబీకులు మీ బంధువులు మీ స్నేహితులు మీతో పాటు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఏంది వాళ్ళ ఒపీనియన్ ఏంది వాళ్ళు ఏం మాట్లాడతారు మీతో వాళ్లకు నచ్చదు ఎందుకు ఈయన అనవసరమైనటువంటి రిస్క్ ఆ సినిమా రంగంలో ఎవడు పోతాడు ఎవడు రాణిస్తాడు ఎందుకు ఈయన అంటే ఇంకా వేరే ఇంకేమైనా చేస్తున్నాడా ఏమైనటువంటి కొన్ని అపోహలు కొంత ఏకతాళిగా మాట్లాడిన వాళ్ళు వెక్కిరించిన వాళ్ళు వ్యంగ్యంగా చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి కొన్ని రిజల్ట్స్ ఏవైతే నా వస్తున్నాయో నా కష్టానికి ఫలితం ఏదైతే కనపడుతున్నారో దాన్ని చూసి దే ఆర్ హ్యాపీ వెరీ హ్యాపీ మాట్లాడలేదు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు మావాడని చెప్పుకుంటున్నారు ఇట్స్ ఓకే ఇప్పుడు ఎస్ మీకు మీ జీవితానికి సంబంధించింది సినిమా ఒక రెండో స్టేజ్ మీ లైఫ్లో అనుకుంటే కనుక ఈ తరంలో ఇప్పుడున్న 60 ఏళ్ళ వాళ్ళకు 40 ఏళ్ళ వాళ్ళకు 20 ఏళ్ళ వాళ్ళకు మీరు మీ జీవితంలోకి వెళ్ళేవారు చెప్పాలంటే ఒకటి రెండు మాటలు ఏం చెప్తారు ఓ సూచనను చెప్పమంటే అది మీ జీవితంలో నుంచి ఒకటేనా ఇప్పుడు అతను వచ్చిన పని ఏమిటి దాన్ని సాధించడానికి ఏం చేయాలి అన్నది తనకు తానే బేరి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒకటి అనుకుంటున్నాడు అతను దానికి తగునా కాదా అన్నది కూడా అర్థం చేసుకోవాలి స్వీయ లోపం లేరు కూడా పెద్ద విద్య ముందు మన లోపల ఉన్నటువంటి లోపాలు అప్పం తీసుకోవాలి ముందు మన లోపల ఉన్నటువంటి లోపాలు ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మన నా ఒక నేను హీరో అవ్వాలంటే నేను ఇప్పుడు నటుడే కానీ హీరో అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఆదిశగా కాదు నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏం చేయాలి ఆ స్థాయికి వెళ్ళాలంటే నేను ఏ విధమైనటువంటి కృషి చేయాలనే దాని మీద నన్ను ఆలోచన పెట్టుకోవాలి తప్ప ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు దాని మీద దృష్టిని కేంద్రీకరించి అంకిత భావంతో కృషి చేసి పట్టుదలతో చేస్తే ఏదైనా కూడా సాధించవచ్చు
అసాధ్యం అనేది కానే కాదు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ నేను మీ జీవితంలో అత్యంత అద్భుతంగా మీరు ఆనందపడిన సందర్భం ఒకటి ఆనందపడ్డ సందర్భాలు అంటే చాలా ఉన్నాయి ఒకటి రెండు డిజెటిల్ సాధించిన విజయం ఏదైతే ఉన్నదో నన్ను ప్రజలకు చాలా దగ్గర చేసింది నా కోరికకు చాలా దగ్గర చేసింది నేను చిన్నప్పటి నుంచి నటుడిని అవ్వాలి అనుకున్న దానికి అదొక నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చింది యు ఆర్ ఎన్ యాక్టర్ అని చెప్పేసి తర్వాత ఈ ఇదే సందర్భంగా డిజెటిల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా డిజెటిల్లో నన్ను ఫాదర్ క్యారెక్టర్కి తీసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రేక్షకులు ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందరికీ నా ధన్యవాదాలు బాగా బాధపడిన అంటే మా నాయన చనిపోవడం కొంత బాధ అంటే మరణం తప్పదు చాలా బాగా అటాచ్మెంట్ ఒక భయం ఉండే గౌరవం ఉండే అంతే ఒక అంటే మా అమ్మ మా అమ్మ నాయన ఇద్దరు చనిపోవడం బాధనే అంటే ఇప్పుడు మా ఆయన ఉంటే 90 ఇయర్స్ ఉంటుండే ఆయన 70 చనిపోయిండు మా అమ్మ కొంచెం చిన్న వయసులో చనిపోయింది వాళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నట్టు కొంచెం బాగుండి చూసేవాళ్ళు ఏదో అవుతాడు అనుకున్నది వాళ్ళు మా నాయన కొంచెం తృప్తి పడేవాడు మా అమ్మకంటే అంత తెలియదు కానీ మా నాయన తృప్తి పడేవాడు నా కొడుకు రవీడు అని చెప్పుకునేవాడు అది ఉండేది కానీ జీవితంలో మనం ఎంత సాధించినా సాధించింది మావాడు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండాలి అది పెద్ద లోటు కదా జీవితం లోటే అన్న అది మిగతావాడు చెప్పిన దానికి కన్న తల్లిదండ్రులు చెప్పిన దానికి తేడా ఉంటుంది కదా తండ్రి గర్వపడుతున్నాడు అంటే కొడుకు ఇంక అతకనే కావాలి అయినా ఆయన ఆత్మ ఆ తల్లిదండ్రుల ఆత్మ నా మీద ఉంటుంది ఇదే ఉదాహరణ అదే మీకు ఉండదు అమ్మ నాన్నతో అటాచ్మెంట్ అది అది కనబడుతున్నది నేను ప్రతిరోజు నా తల్లిదండ్రులు పొద్దున్న లేవగానే నా తల్లిదండ్రులు మొక్కుంటాను నేను నేను పొద్దున్న లేవగానే భూమాతకు నమస్కారం చేసుకుంటా నా ఇంట్లో ఉన్న దేవునికి నమస్కారం చేసుకుంటా మా అమ్మ నాయనకు నమస్కారం చేసి మా తాతకు మా అమ్మమ్మకు మా నాయనమ్మకు మా తాతలకు కూడా ప్రతిరోజు నేను నమస్కారం చేసుకుంటా వాళ్ళ ఫోటోలు ఇప్పటికీ నా దగ్గర ఉంటాయి ఎప్పుడు నాతోనే ఉంటాయి అందరివి ఉంటాయి కానీ నెక్స్ట్ మీ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి కొత్తగా ఇప్పుడున్నాయి ఒక 3 సినిమాలు రిలీజ్ కొన్నాయి జూలైలో 3 సినిమాలు రిలీజ్ అవుతాయి జూన్ జూలైలో రిలీజ్ అవుతాయి తర్వాత 2 షూటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి ఇంకో 2 షూటింగ్లు ఇంకో 2 సినిమాలు నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఇంకొకటి నా ఇక్కడ నాకు పెద్ద ఆగమాగమేం లేదు పెద్ద హడావుడి నేనేదో ఇన్ని సినిమాలు చేయాలనే కోరిక నాకేం లేదు ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ 100కి 100% నేను సంతృప్తిగా ఉన్నా వయసాలు వస్తే రాని క్యారెక్టర్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నేను ఆరాటపడి నేను బిజీ ఆర్టిస్ట్ని అయిపోవాలి నాకు చేతి నిండా సినిమాలు ఉండాలి యాభి ఉండాలి ఉండాలనే కోరికలు నాకేం లేవు అందుకే ఇప్పుడు నేను ఖైరతాబాద్లో ఉంటాను నన్ను చూసేవారు ఆర్టిస్ట్ అనుకోరు యాక్టర్ అని అనుకోరు నేను లుంగి మీద పోతే లుంగి మీద వస్తాను ఎందుకంటే నేను అక్కడనే చాలా ఏళ్ల బట్టి ఉన్నా కాబట్టి నాకు పెద్ద తేడా అనిపిస్తారు నేను ఫిలిం నగర్కి వస్తేనో లొకేషన్కి వస్తేనో నా గెటప్ మారితేనో నా రంగు మారితేనో నా చేతిలో సీన్ పేపర్ ఉంటేనో నా ఎదురుగా కెమెరా ఉంటేనే మారుతా తప్ప ఈ మిగతా అసలు నేను ఒక సినిమా యాక్టర్లాగా నేను అనుకోను ఇప్పుడు అంటున్నారు అంటే యాక్టర్ అని నేను అంటలేను అందరూ అంటున్నారు సార్ మొన్న ఒక ఆమె అన్నది సార్ మీరు సెలబ్రిటీగా సార్ మీరు ఇట్లా తిరుగుతున్నారు అన్నది అంటే నా ఏరియాలో నేను తిరగడానికి ఏముందమ్మా సెలబ్రిటీ అంటే అక్కడెక్కడ సెలబ్రిటీ కానీ ఇక్కడ కాదు కదా అట్లేం లేదు అని నాకు ఇప్పటికీ నాకు ఏ ఫీలింగ్ లేదని నేను యాక్టర్ అని నేను అనుకోనే అనుకోను ఐ వాంట్ టు లివ్ వెరీ సింపుల్ ఎంత సాదాసీదగా ఉండాలో అంత సాదాసీదగా ఉండాలని కోరుకుంటాను మీకు దైవభక్తి బాగున్నట్లు పాప భీతి ఉన్నది దైవభక్తి ఉన్నది దేవుడు అన్న దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు దేవుడే ఆత్మనే దేవుడు నేను ఆత్మని ఎక్కువ మొక్కుతాను ఎందుకంటే దాన్ని మించిన సాక్ష్యం లేదు దాని మించిన సాక్ష్యం లేదు దాని మించిన రుజువే లేదు కదా నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా లోపల అది పొడుస్తుంటుంది కదా అరే తప్పు చెప్తున్నారు మీరు ఉద్యోగి ఏ స్థాయిలో రిటైర్ అయ్యారు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎల్డీసీగా జాయిన్ అయినా ఆ తర్వాత యూడీసీగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ప్రమోట్ అయినా అక్కడనే రిటైర్ అయినా నాకు మాట అనిపిస్తున్నది అకౌంట్స్ ఆఫీసర్గా మీరు రాసిన లెక్కలెన్నో ఎంతమంది పేరు రాసినారు ఎన్ని అంకెలేసినో తెలియదు కానీ రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని కోట్ల మంది మీ అకౌంట్లో తింది కొన్ని కోట్ల మంది మీ అకౌంట్లు ఉన్నారు అయితే అన్న నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన ఎక్కువ శాతం మొత్తం 22.5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేసిన నేను
ఎంత క్రమశిక్షణ తో ఉన్నానో నా నేను పని చేసిన వాళ్ళు అంత సటిస్ఫాక్షన్ అయ్యారు నా నుంచి ఎంత సహాయం అవసరమో వాళ్ళకు ఆ పరిధి దాటి కూడా చేశాను అంటే అవసరమైతే మా ఆఫీసర్ని ఒప్పించి కూడా చేయొచ్చు సార్ ఇది అని చెప్పి చెప్పి ఆయనకు నచ్చ చెప్పినంత పని చేసి కూడా నా చేతనైన సహాయం చేశాను అందరికీ నా నేను ఏనాడు కూడా క్రమశిక్షణ దాటిపోలేదని నేను చాలా గొప్ప సంవత్సరానికి మాకు ఒక 15 లీవ్లు ఉంటాయి క్యాజువల్ లీవ్లు ఒక 5 ఆప్షనల్ లీవ్స్ ఉంటాయి అంటే నేను అప్పుడు మరి ఇప్పుడేనని తెలియదు 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి సంవత్సరానికి ఒక 5 ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి నేను ఆ 20 ఏనాడు వాడుకోలేదు అంతేనా అంటే 20కి 20 వాడుకోలేదని కాదు 20 ఏనాడు కూడా నా ఎగ్జాస్టెడ్ కోట ఏనాడు కాలేదు అంతే అంటే పక్కా పని అంతే యువర్ లీవ్స్ ఎగ్జాస్టెడ్ నీకు లేదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు ఎప్పుడు పనేనా ఎప్పుడు పని మనిషి ఒక పట్టుదల ఉండాలి మీరు అన్నారు దాకా మనిషికి ఏం కావాలో తెలవాలి వాళ్ళకు అనేది మీకు ఏం కావాలో మీకు తెలిసింది కొంతమందికి అర్థం కాదు అర్థం కాని వాళ్ళకి మీరు ఏమైనా సూచన చేస్తారా చేయండి అంటే ఇప్పుడు మనం ఏం సూచన చేసినా కూడా దాన్ని స్వీకరించే పరిస్థితులు ఇవ్వరు లేరన్న ఆవేశాలు ఎక్కువ ఉక్రోషాలు ఎక్కువ అపార్థాలు ఎక్కువ ఒకటే ఏ పనైనా కూడా సాధించాలి అంటే దానికి సాధన ఉండాలి అద్భుతమైనటువంటి సాధన కృషి పట్టుదల సంకల్పం గట్టిగా ఉంటే దేవుడు అనుకూలిస్తాడు నీ చిత్తశుద్ధిని దేవుడు అంగీకరిస్తాడు నీవు ఏది కావాలని కోరుకుంటున్నామో దాన్ని చేస్తాడు అంత భగవద్ఇచ్ఛ భగవద్ఇచ్ఛ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అని అంటే నువ్వు కష్టపడితేనే ఆ దేవుడు అనుకో ఇంకేమైనా అనుకో భగవంతుడే కాదు ఏదైనా కావచ్చు ఒక ఒక నీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడు కాదు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది మనం రావి చెట్టు కింద మాట్లాడుతున్నాం అవునా అశ్వత్థ వృక్షం అదే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మనం రావి చెట్టు ఇవన్నీ మనిషి మానసిక సంబంధమైన విషయాలు అంతే ఇవన్నీ కూడా మనిషి తన జీవితంలో ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు వయసు అనేది ఎట్టి పరిస్థితుల ఆటంకం కానే కాదు మనిషి ఆలోచన మనం చేయాలనుకునే పని దానిపైన స్పష్టత అది అర్థమైతే కనుక వయసుతో సంబంధం లేకుండా సంపాదించవచ్చు వయసుతో సంబంధం లేకుండా ఖర్చు పెట్టవచ్చు వయసుతో సంబంధం లేకుండా 10 మందికి ఆదర్శంగా నిలబడవచ్చు వయసుతో సంబంధం లేకుండా రాబోయే తరాలను ప్రభావితం చేయవచ్చు దానికి ఉదాహరణే మురళీధర్ గౌడ్ గారు వారు ఈ గంట ఇంటర్వ్యూలలో మీకు ఒక అరగంట ఓపుకుంటే అరగంట చూడండి మీకు విషయం అర్థమవుతుంది ఓపుకుంటే మొత్తం చూడండి జీవితం తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాగా అయిపోయారు